हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल्स चैनल। नीन वीडियो लो सग्गु बियम तो पराठा चेसी चूपिस्तुन्नानंडी। चाला ईजी गा चेसुकोच्चू, चाला बागुंटुंदी टेस्ट कूडा, इदी हेल्दी रेसिपी कूडा। वीडियो चूसी तप्पकुंडा ट्राई चेयंडी। इप्पुडु तयारु चेसे विधानं चूद्दामु। नेनु इक्कड ओक कप्पु सग्गु बियम तीसुकुन्नानु, वाटिनि रात्रंता नानबेट्टुकोवालि। ఇక్కడ నేను ఆల్రెడీ సగ్గు బియ్యం నానబెట్టేసుకున్నాను, నానబెట్టుకున్నవే చూపిస్తున్నాను। ఇక్కడ ఏదైతే కప్పు చూసానో ఆ కప్పుతో ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడగాలి। పైన వైట్ కలర్ గా ఉంటుంది కదా పిండిలాగా సగ్గు బియ్యానికి, అది పోయేంత వరకు ఒక రెండు మూడు సార్లు కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి। ఇవి నాన్ని లేదో ఇలా చేతులు అనగానే మెత్తగా అయిపోతాయి గనుక ఇవి బాగా నానిపోయినట్టే మనకి సగ్గు బియ్యము। బంగాళ దుంపలు నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ తీసుకున్నాను। వీటిని తొక్క తీసి తురుముకోవాలి, లేదంటే చేతోయన మెత్తగా చేసుకున్నా పర్వాలేదు, తురుముకుంటే ఈజీగా ఉంటుంది। బంగాళ దుంప ముక్కలు ఎక్కడ ఉండవు, ఇలా తురుముకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి। వేయించుకొని పొట్టు తీసిన పల్లీలు వేసుకున్నాను, అలాగే 1 ఇంచ్ ఉన్న అల్లం ముక్క వేసుకోవాలి। దాంట్లోనే రెండు పచ్చి మిరపకాయలు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి। ఇవి మిక్సీకి తిప్పుకున్నప్పుడు కొంచెం లైట్ గానే తిప్పుకోవాలి, అంటే కొంచెం బరగ్గా ఉన్నట్టే తిప్పుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు। ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యంలో తురుముకున్న బంగాళ దుంపని వేసుకోవాలి, అలాగే ఇప్పుడు పచ్చి మిరపకాయ అల్లం పల్లీలు పేస్ట్ చేసుకున్నాం కదా లైట్ గా, అది కూడా వేసేసుకోవాలి। అలాగే దాంట్లో సరిపోయినంత salt వేసుకోవాలి, అలాగే దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి, అలాగే లాస్ట్ లో ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి। నువ్వులు వేసుకోవడం మూలంగా మంచి టేస్ట్ ఉంటుంది, హెల్త్ కి కూడా మంచిది। ఇది వేసుకోండి తప్పకుండా, లేదంటే ఆప్షనల్ మీకు ఇష్టం, లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి। వాటర్ ఏమ అవసరం ఉండదు, మామూలుగానే కలిపేసుకోవాలి, ఇదంతా కలిసిపోతుంది ఈజీగానే। ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ గాని లేదంటే బట్టర్ పేపర్ గాని తీసుకోండి। తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి, లైట్ గా ఇలా ఆయిల్ అప్లై చేసి మీకు ఎంత సైజ్ లో కావాలనుకుంటారో అంత సైజ్ లో కొద్దిగా సగ్గు బియ్యం ముద్దని తీసుకొని ముందు రౌండ్ షేప్ లో చేసుకోవాలి। ఆ తర్వాత మనం వడలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి। ఇలా చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోవాలి। అది వేడైన తర్వాత దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా దాని మీద వేసేసుకోవాలి। గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి। కళాయికి ఎన్ని అయితే పడతాయో అన్నిటిని వేసుకోవాలి। ఇప్పుడు లైట్ గా పైన ఆయిల్ ఇలా బ్రష్ తో గాని లేదంటే స్పూన్ తో గాని ఇలా చుట్టూ వేసుకోండి ఆయిల్. ఇవి కొద్దిగా ఒక పక్క కాలడానికి టైం పడుతుంది, ఒక పక్క లైట్ కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి, వెంటనే తిప్పకూడదు, కొంచెం మెత్తగా ఉంటాయి కదా తిప్పేటప్పుడు ఇవి విరిగిపోతాయి, అందుకని కొంచెం కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా రెండు పక్కల నీట్ గా కాలుతాయి। ఇక్కడ చూడండి ఒక పక్క కాలిద్ది కదా, ఇలా నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోవాలి। ఇక్కడ చూడండి రెండు పక్కల ఇలా కాలిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి, ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి। చూసారు కదా చాలా ఈజీగా సగ్గు బియ్యంతో చేసిన పరాటాలు చాలా తక్కువ ఆయిల్తో చాలా హెల్దీగా రెడీ అయిపోయినాయి కదా। ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి। వీటిని పెరుగున్న పచ్చడి కలిపి తీసుకుంటారు, కాంబినేషన్ చాలా బాగుంటుందండి। ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సగ్గు బియ్యంతో చిన్న చిన్న పునుగులు వేసి చూపిస్తున్నానండి, చాలా బాగుంటాయి టేస్ట్. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. నేను ఇక్కడ అరకప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను, వీటిని ముందు శుభ్రంగా కడిగి ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి।
కొద్దిగా వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతాయి. ఇవి మెత్తగా నానిపోతాయి. ఇక్కడ చూడండి, సగ్గు బియ్యం మెత్తగా నానినాయి కదా, వాటర్ కూడా మొత్తం పీల్చేసుకున్నాయి కదా. ఒకవేళ వేసుకున్న వాటర్ కన్నా కొంచెం వాటర్ మిగిలిపోతే కనుక అవి సపరేట్గా పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే దాంట్లో ఒక 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే బియ్యం పిండి వేసుకోండి, ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది. దాంట్లోనే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాంట్లో పచ్చిమిరపకాయ ఒక 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో ఉప్పు తగినంత వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగుతోనే మొత్తం అంతా కలిసిపోతుంది. ఇంకా వాటర్ అవసరం ఉండదు, ఎందుకంటే సగ్గు బియ్యం కూడా తడిగా ఉంటాయి కదా, అందుకని ఇంకా వాటర్ అయితే అవసరం ఉండదు. మొత్తమంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను, చూడండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగనే మరీ పలచగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకొని పునుగుల్లా వేస్తున్నప్పుడు కరెక్ట్గా రావాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి. ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటా ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులను కూడా వేసుకోవాలి. చూసారు కదా, సగ్గు బియ్యంతో చేసిన పునుగులు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయండి. ఇవి ఏదైనా చట్నీతో తీసుకోండి, లేదంటే ఏదైనా పొడిలు ఉంటాయి కదా పొడితో కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏమీ లేకపోతే టమాటా సాస్తో తీసుకోండి, చాలా బాగుంటాయి. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.